అతి జ్ఞాన మీడియా ప్రసారాలతో వక్రీకరణలతో ఆనందయ్య మందుకు అడ్డం పడడానికి సాగిన ప్రయత్నాలను కాసేపు పక్కన పెడదాం పోనీ అది పనిచేస్తుందా ప్రభుత్వం అనుమతించడం కరెక్టేనా అనే డిబేట్ను ఇక పక్కన పెట్టేయచ్చు ఎందుకంటే హైకోర్టు చెప్పింది ప్రభుత్వం అనుమతించింది దీనిని ఆనందయ్య ఎలా సద్వినియోగం చేస్తాడో వేచి చూడాల్సిందే సోకాల్డ్ టీవీ మేధావులు అకస్మాత్తుగా తెర మీదకు వచ్చిన మేధావులు సాంప్రదాయ వైద్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించే సైన్స్ మేధావులు గట్రా పదే పదే ఆరోపించినట్టు కేవలం ప్లేస్బో ఎఫెక్ట్ ద్వారా రోగులకు నయం అవుతుందనే వాదనే నిజం అనుకుందాం మంచిదే కదా వేల కోట్ల దోపిడీతో రోగుల ఒళ్ళు ఇళ్ళు గుల్ల చేస్తూ కొత్త రోగాలను సృష్టిస్తున్న ఆధునిక వైద్యం కనీసం ఆ ప్లేస్బో ప్రభావాన్ని కూడా చూపించలేకపోతోంది కదా పైగా మొత్తం డిబేట్ను సాంప్రదాయ దేశీయ వైద్యానికి వ్యతిరేకంగా తీసుకుపోతున్నారు అది అభ్యంతరకరం ఇవన్నీ కాకుండా అసలు ఆనందయ్యే మందు చట్ట వ్యతిరేకం దానికి జగన్ ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని కూడా కొందరు వాదిస్తున్నారు అదేమంటే ఒకటి తను శిక్షణ పొందిన వాడు కాదు రెండు అది అప్రూవ్డ్ మందు కాదు మూడు మ్యాజిక్ రెమెడీ చట్టం ప్రకారం శిక్షారహం నాలుగు అనుమతి లేని మందును అమ్మడం నేరం ఐదు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం కూడా నిందితుడే ఆరు పోలీసులు ఆల్రెడీ కేసు బుక్ చేశారు ఇన్ని రకాలు చెబుతున్నారు ఓసారి ఆ కోణంలో చూద్దాం పోలీసులు తనపై పెట్టిన కేసు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నందుకు అంతే తప్ప మందు వైద్యం మీద కాదు మ్యాజిక్ రెమెడీ చట్టం డాక్టర్లు మందుల వాణిజ్య ప్రకటనల్ని నిషేధిస్తుంది ప్రచారాలని నేరం అంటుంది కానీ ఆనందయ్య తన మందు గురించి ప్రచారం చేసుకోలేదు నా మందు కోసం రండి అని ఎవరిని కోరలేదు అన్నింటికీ మించి ఆ చట్టంలో ఏ ఏ రోగాలను తగ్గిస్తామని ప్రచారం చేయకూడదని ఓ జాబితా పొందుపరిచారు ఆ రోగాల జాబితాలో కరోనా లేదు రాలేదు చేర్చలేదు మరి ఆ చట్టం తనకు వర్తిస్తుంది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ ముప్పై మూడు ఈఈసి చెప్పేది ఇది ఆయుర్వేద సిద్ధ యునాని వైద్య పద్ధతుల్లో తమ రోగులకు మందు తయారు చేసి పంపిణీ చేసుకునే వైద్యులకు హకీంలకు ఈ చట్టం వర్తించబోదని మినహాయింపు ఇది మరి ఆనందయ్య మందు చట్ట ఎలా అవుతుంది చట్టమే ఇలాంటి వైద్యులను గోహడ్ అంటోంది అది చట్నీ అది ఆకుపసరు అది నాటు మందు అది సాంబార్ అది బిర్యానీ అని విక్రయిస్తున్న బుర్రలు మరొకటి మర్చిపోతున్నాయి ఆకుపసర తయారు చేసే వాడికి శిక్షణ ఏముంటుంది లైసెన్స్ ఏముంటుంది డిగ్రీలు ఏముంటాయి ఆ మందులకు అనుమతులు ఎవరిస్తారు ఒక వారసత్వ పరంపరగాను గురువు ద్వారాను ఓ మందు తయారు నేర్చుకుని ప్రజలకు పంపిణీ చేసే వాళ్లకు వేల ఏళ్ళుగా ఏ కట్టుబాటు ఏ ఆంక్ష అడ్డుపడలేదు జనం నమ్మితే మందు నిలబడుతుంది లేకపోతే గొట్టుకుపోతుంది అంతే ఆనందయ్య మందు కూడా అంతే మంచి జరిగితే ఓకే లేకపోతే నాలుగు రోజులకు జనమే వదిలేస్తారు అప్పటిక మెడికల్ మాఫియా మరింత రెచ్చపోయి మరి కొన్ని వేల మంది ఆయుష్ను ఆస్తుల్ని దోచుకోవచ్చు